Hi friends, welcome to my channel. We Nani the 25th film indulo villain patra chesadu movie 5th september ki direct ga amazon prime lone release ayindi ee movie anta dcp aditya and psycho killer V chuttu revolve avutundi asalu V ane vaadu murder lu enduku chestunnadu and aditya athanni aapagalada leda anedi movie story. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే డీసీపీ ఆదిత్య హైదరాబాద్లో జరుగుతున్న మత అల్లర్లని ఎఫిషియెంట్గా కంట్రోల్ చేస్తాడు. తన బ్రేవరీకి పోలీస్ డిపార్ట్మెంట్ గ్యాలెండరీ మెడల్ ప్రదానిస్తారు. ఇలా చాలా మంచి పనుల వల్ల ఆదిత్య మీడియాలో చాలా ఫేమస్ అవుతాడు. మెడల్ వచ్చిన హ్యాపీనెస్లో ఆదిత్య పార్టీ ఇస్తాడు అందరికీ. అదే పార్టీలో తనకి హీరోయిన్ అపూర్వ రామానుజం పరిచయం అవుతుంది. ఫస్ట్ మీట్లోనే ఇద్దరు కనెక్ట్ అవుతారు. తన సక్సెస్ చూసి పోలీస్ ఆఫీసర్ సత్యకి ఎప్పుడు ఆదిత్య అంటే జెలసీనే. నెక్స్ట్ సీన్లో నాని క్యారెక్టర్ వీని చూపిస్తారు. ఇన్స్పెక్టర్ వేద ప్రసాద్ మెడకోసి చంపేస్తాడు. ఇంకా డీసీపీ ఆదిత్యకు ఒక నోటు వదులుతాడు, డీసీపీ ఆదిత్య నాకు నువ్వే కావాలి అని. అతన్ని వార్న్ చేశాడని పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసుని డీసీపీ ఆదిత్యకి అప్పగిస్తుంది. ప్రసాద్ కాల్లాగ్ ఇన్ఫర్మేషన్ తీస్తే అందులో అపూర్వ పేరు కూడా ఉంటుంది. దీనితో ఆదిత్య అపూర్వని అనుమానిస్తాడు. కానీ తను ఆదిత్యని కలవడానికి ప్రసాద్ కాంటాక్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడని చెప్తుంది. వి ఆదిత్యకి దొంగలించిన మొబైల్ నుంచి కాల్ చేసి తను ఇంకా 4 మర్డర్లు చేస్తానని డైరెక్ట్గా చెప్తాడు. మధ్య మధ్యలో కొన్ని క్లూస్ వదులుతానని కూడా అంటాడు. తనని ఆపగలిగితే సూపర్ కాప్ అని ఒప్పుకుంటాడని, అదే ఆపలేకపోతే ప్రెస్ మీట్ పెట్టి మరీ గ్యాలెండరీ మెడల్తో సహా మిగిలిన వేరే 2 అవార్డ్స్ని సరెండర్ చేయమని ఛాలెంజ్ చేస్తాడు. దీనికి ఆదిత్య కూడా ఒప్పుకుంటాడు. దీనితో చాలామంది క్రిమినల్స్ని ఇంట్రాగేట్ చేస్తారు పోలీసులు. ఫైనల్గా ప్రసాద్కి ఇన్ఫార్మర్గా పనిచేసిన సైదుల దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. 2 వారాల క్రితం బిల్డర్ మల్లికార్జున్ ఇంకా ప్రసాద్ బార్లో కలిశారని, నువ్వు నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి మల్లిక్ అని ప్రసాద్ మల్లిక్తో అన్నాడని చెప్తాడు. మల్లిక్ ముంబైలో తన కొత్త రిసార్ట్ ఓపెనింగ్కి వెళ్తాడు. తన కోసం ఆదిత్య ఇంకా మన్సూర్ కూడా వెళ్తారు. కానీ వాళ్ళ కళ్ళు కప్పి మల్లిక్కి వేరే ప్లాన్స్ ఉంటాయి. అక్కడికి వి ఎంటర్ అయ్యి మల్లిక్ని కూడా చంపేస్తాడు. వి మళ్ళీ ఒక నోట్ వదులుతాడు, జస్ట్ మిస్ అని. స్పాట్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీసులకి మల్లిక్ నోట్లో ఒక నోట్ దొరుకుతుంది. అందులో ఒక పజిల్ ఉంటుంది. పజిల్ సాల్వ్ చేయమని ఆదిత్య అపూర్వకి చెప్తాడు. పజిల్ రాసిన క్లాత్ హోటల్లో వాడే నాప్కిన్ క్లాత్ అయి ఉండొచ్చని అనుకుంటారు. దానిపైన ఒక కట్ అయిన లోగో కూడా ఉంటుంది. అపూర్వ ఇంకా ఆదిత్య ఫైనల్గా పజిల్ సాల్వ్ చేస్తే ముంబైలో అంధేరి ఈస్ట్ అనే ప్లేస్లో విశ్వాస్ అని క్లూ దొరుకుతుంది. విశ్వాస్ హోటల్ లోగో క్లాత్ పైన ఉన్న కట్ అయిన లోగోతో మ్యాచ్ అవుతుంది. ముంబైలో వి గన్స్ కొనడానికి ముంబై గ్యాంగ్స్టర్ కేకేని మీట్ అవుతాడు. తరువాత వీనే కేకే అండ్ వాళ్ళ గ్యాంగ్ మెంబర్స్ని చంపేస్తాడు. ఆదిత్య వెంటనే బయలుదేరి ముంబై పోలీస్తో పాటు విశ్వాస్ హోటల్కి రీచ్ అవుతాడు. వి ఆదిత్యకి కనిపించి మరీ పారిపోతాడు. ఇక్కడ చేజ్ నడుస్తుంది కానీ వి కొంచెంలో తప్పించుకుంటాడు. కేకీ దగ్గర వదిలిన నోట్లో ఈసారి గోల్డెన్ బాయ్కి ఖరీదైన వైన్ తాగిద్దాం అని ఉంటుంది. వి ఆదిత్యకి ఇంకో క్లూ పంపుతాడు. అది ఆదిత్య అది స్కూల్లో దిగిన గ్రూప్ ఫోటో. సో ఆదిత్య ఇంకా వి స్కూల్ మేట్స్. ఇది చాలా పెద్ద క్లూ. ఆదిత్య వైజాగ్లో వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు. అక్కడ వి అంటే విష్ణు అని పేరు తెలుస్తుంది. ఆర్మీలో జాయిన్ అయ్యాడని ఒక టీచర్ చెప్తాడు. విష్ణుతో పాటు రతన్ కుమార్ కూడా ఆర్మీలో వర్క్ చేశాడు. రత్న కుమార్ ఆల్రెడీ తన 2 కాళ్ళు పోగొట్టుకుని ఉంటాడు. అతను విష్ణు గురించి చాలా డీటెయిల్స్ చెప్తాడు. విష్ణు కుప్వారాలో జరిగిన ఆపరేషన్లో పరిచయం అయ్యాడని చెప్తాడు. ఒకసారి హాలిడేస్లో విష్ణు ఇంకా రత్న వైజాగ్కి వచ్చేటప్పుడు ఒక ఫ్రెండ్ని కలవడానికి హైదరాబాద్లో ఆగుతారు. వాళ్ళ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి ఒక స్టోర్కి వెళ్తే అక్కడ సాహిబా అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు విష్ణు.
ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు. ప్రెగ్నెంట్ సాహిబాతో టైం స్పెండ్ చేయడానికి విష్ణు లీవ్కి అప్లై చేస్తాడు, కానీ తనకి లీవ్ దొరకదు. మళ్ళీ ఇంకో ఆపరేషన్కి కుప్వారా విలేజ్కి వెళ్ళే దారిలో ఆర్మీ వెహికల్పై అటాక్ జరిగి లోయలో పడిపోతుంది. అప్పుడే రత్న తన రెండు కాళ్ళు పోగొట్టుకుంటాడు. ఆ లోయలో 4 బాడీస్ నదిలో కొట్టుకుపోయాయని, వాటిలో విష్ణు కూడా ఉండుంటాడని అనుకుంటారు. ఇంకా హైదరాబాద్లో జరిగిన మత అల్లుల్లో సాహిబా కూడా చనిపోయిందని రత్న చెప్తాడు. అది ఎలా అనేదే సస్పెన్స్. ఈ కోణంలో ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. సాహిబాని లాస్ట్ రషీద్ అనే కార్మికానిక్ చూశాడని తెలుస్తుంది. అతను కూడా మొహరం రోజే సాహిబాని లాస్ట్ టైం చూశాడని చెప్తాడు. విష్ణు కోసం చైన్ కొనడానికి కేసీ జ్యువెలరీస్కి వెళ్తున్నానని సాహిబా రషీద్తో చెప్తుంది. ఇదంతా ఆదిత్య అపూర్వతో షేర్ చేసుకుంటాడు. అల్లర్లలో సాదిక్ని చందన్ చంపేశాడని, చందన్ అరెస్టుతో కేసు క్లోజ్ అయ్యిందని ఆదిత్య అనుకుంటాడు. కానీ అల్లర్ల వెనకాల తనకి తెలియని ఏదో పెద్ద కుట్ర ఉందని, ఇంకా ఆ కుట్రలో తనకి కూడా భాగం ఉందని విష్ణు మిస్కన్సెప్షన్ అని అనుకుంటాడు. కేసీ జ్యువెలర్ ఓనర్ సురేష్ రమణి అనే ఆవిడ్ని సీక్రెట్గా మీట్ అవ్వడం పోలీసులు అబ్జర్వ్ చేస్తారు. రమణి అనాథ అమ్మాయిల కోసం మహిళా గృహం నడిపిస్తూ బాగా బలిసిన వాళ్ళకి అమ్మాయిల్ని పంపేది. ఇన్స్పెక్టర్ ప్రసాద్ వాళ్ళకి కోఆపరేట్ చేసేవారు. కళ్యాణి అనే అమ్మాయిపై 3 కలిసి గ్యాంగ్ రేప్ చేస్తారు. ఆ దారుణమంతా ఆయిష తన ఫోన్లో రికార్డ్ చేస్తుంది సీక్రెట్గా. ఆ వీడియోతో హాస్టల్ నుంచి పారిపోయి సాదిక్ హసాన్ అనే రౌడీని హెల్ప్ అడుగుతుంది ఆయిష. పేదలకి అనాథలకి సాయంగా ఉంటాడని పేరున్న వ్యక్తి. అతను ఆయిషాని సేవ్ చేసి హెల్ప్ చేస్తాడని మాట ఇస్తాడు. కానీ జరిగింది వేరే. ఆ వీడియోలో హోమ్ మినిస్టర్ కొడుకు రంజిత్ని చూసి అదే అడ్వాంటేజ్గా తీసుకుందామని అనుకుంటాడు. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో 50,000 crore వాల్యూ చేసే గవర్నమెంట్ ప్రాజెక్ట్లో తనకి 25% షేర్ కావాలని డిమాండ్ చేస్తాడు. లేకపోతే ఆ వీడియోని ఛానల్స్లో సోషల్ మీడియాలో పెట్టేస్తానని బెదిరిస్తాడు. హోమ్ మినిస్టర్ సాదిక్ని చంపేద్దామని ప్లాన్ వేస్తాడు. డైరెక్ట్గా చంపితే ఎలక్షన్స్ ముందు రిస్క్ కాబట్టి మొహరం రోజు గొడవలు పెట్టి అందులో భాగంగా సాదిక్ని చంపేయాలని ప్లాన్ చేస్తారు. ఆ గొడవల్లో లీడర్ చందన్ ది లోకల్ గ్యాంగ్, ఇంకా ముంబై గ్యాంగ్స్టర్ కేకే ఇన్వాల్వ్ అయి ఉంటారు. కేకే సాదిక్ని ఇంకా ఆయిషాని చంపేస్తాడు ప్లాన్ ప్రకారంగా. కానీ రమణికి కూడా సాహిబా గురించి ఐడియా ఉండదు. వీడియోలు రంజిత్తో పాటు బిల్డర్ మల్లికార్జున్, ఇంకా జేసీ జ్యువెలర్ చైర్మన్ శరత్ చంద్ర ఉన్నారని రమణి చెప్తుంది. కేకే బాడీ దగ్గర వదిలిన క్లూ బట్టి గోల్డెన్ బాయ్ అంటే శరత్ అని తెలుస్తుంది ఆదిత్యకి. పోలీసులు శరత్ దగ్గరికి రీచ్ అయ్యేలోపు విష్ణు కరిగించిన బంగారం నోట్లో పోసి శరత్ని చంపేస్తాడు. మళ్ళీ శరత్ దగ్గర నోట్ వదులుతాడు. అందులో ఇంకా తిమింగలం ఒక్కటే మిగిలింది అని రాసుంటుంది. రంజిత్ థాయిలాండ్లో ఉన్న ప్రైవేట్ ఐలాండ్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తాడు. సో రంజితే సముద్రంలో తిమింగలం. రంజిత్ని విష్ణు చంపేస్తే అల్లర్ల వెనకాల ఉన్న కుట్రని ప్రూవ్ చేయగల ఒకే ఒక ఎవిడెన్స్ కూడా పోతుందని ఆదిత్య హైయర్ అఫీషియల్స్తో చెప్తాడు. స్పెషల్ టీంతో ఆదిత్యకి థాయిలాండ్లో అండర్ కవర్ ఆపరేషన్ చేయమని పర్మిషన్ దొరుకుతుంది. కానీ విష్ణు ఐలాండ్కి రీచ్ అయ్యి రంజిత్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ని చంపేసి మెల్లిగా రంజిత్ని ఐసోలేట్ చేస్తాడు అందరి నుంచి. రంజిత్ మెడ నరికేసి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒక నోట్ వదులుతాడు, అందులో మళ్ళీ కలుద్దాం అని ఉంటుంది. ఇదంతా ఆదిత్య తన ఫెయిల్యూర్గా తీసుకొని మెడల్స్కి అర్హుడు కాదని డిపార్ట్మెంట్కి సరెండర్ చేసి జాబ్కి రిజైన్ చేస్తాడు. ఒక 20 తర్వాత డీసీపీ సత్య ఎవరో వంశీ అనేవాడిని ఎన్కౌంటర్ చేసి ఇవన్నీ అతని పైకి నెట్టేస్తాడు పోలీస్ డిపార్ట్మెంట్ పరువు కాపాడుకోవడానికి. అతను జస్ట్ పిక్ పాకెటర్ మాత్రమే. ఆదిత్య ఇంకా విష్ణు మీట్ అవుతారు. ఇక్కడే ఇంకో ట్విస్ట్ తెలుస్తుంది. అటాక్ అప్పుడు ఆదిత్యనే రంజిత్ మనుషుల్ని చంపుతాడు. ఎందుకంటే
హోమ్ మినిస్టర్ ఇంకా డీజీపీ అలాట్ చేసిన టీంలో కొంతమంది ఆఫీసర్స్ తనకు అగెయిన్స్ట్గా ఉన్నారని మన్సూ ద్వారా తెలుస్తుంది. ఆదిత్య ఇంకా విష్ణుని చంపేయడానికి ప్లాన్ చేస్తారు వాళ్ళు. అందుకే ఆదిత్యనే వాళ్ళని చంపేస్తాడు. వన్ బై వన్ అందరినీ క్లియర్ చేస్తూ విష్ణుకి రంజిత్ వరకు ఆదిత్యనే దారి క్రియేట్ చేస్తాడు. దీనివల్ల జాబ్కి రిజైన్ చేసిన 5 క్రిమినల్స్ చనిపోయారని, ఎంతోమంది అమ్మాయిలు బ్రతికారని ఆదిత్యకి సాటిస్ఫాక్షన్. కానీ సాహిబా అల్లర్లలో ఎలా చనిపోయింది, వీటన్నిటికీ సాహిబాకి ఏంటి సంబంధం అనేది ఆదిత్యకి ఇంకా ఆన్సర్ దొరకని క్వశ్చనే. అసలు ఏం జరిగింది అని ఆదిత్య విష్ణుని అడిగితే విష్ణు తను కాశ్మీర్లో లోయలో పడిపోయాక నదిలో కొట్టుకుపోయి ఒక పల్లెటూరు వాళ్ళకి దొరికాడని, వాళ్ళే అతన్ని కాపాడారని చెప్తాడు. తన గురించి ఎవ్వరికీ చెప్పొద్దని బ్రతిమలాడుకుంటాడు. ఎలాగో తను చనిపోయాడని వాళ్ళ టీం వాళ్ళు అనుకుంటారు కాబట్టి కొన్నేళ్ళు సాహిబాతో గడిపి ఆ తరువాత రిపోర్ట్ చేద్దామని అనుకుంటాడు విష్ణు. 10 అయ్యాక సాహిబాకి కాల్ ట్రై చేస్తే ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి మెయిల్ చెక్ చేస్తే సాహిబా ఒక వీడియో పంపి ఉంటుంది. ఇక్కడే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది. అల్లర్లు జరిగిన రోజు సాహిబా కేసీ జ్యువెలర్స్ స్టోర్లో ఇరుక్కుపోతుంది. ఆయిషా కేసీ జ్యువెలర్స్లోకి వెళ్ళడం చూసి ప్రసాద్ కేకీని అటు పంపిస్తాడు. వీడియోలో సాహిబాతో పాటు ఆయిషా కూడా ఉంటుంది. ఆ వీడియో చూసేలోపు తను బ్రతికి ఉండకపోవచ్చని చెప్తుంది. కళ్యాణిని రేప్ చేసిన వీడియో కూడా పంపుతుంది. ఆ ముగ్గురిని వదలొద్దని చెప్తుంది విష్ణుతో. ఆ తరువాత మొబైల్ని ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. ఆయిషాని కాపాడే ప్రయత్నంలో కేకే సాహిబాని చంపేస్తాడు. తరువాత ఆయిషాని కూడా చంపేస్తాడు కేకే. ఆ వీడియో చూసిన నెక్స్ట్ మినిట్లోనే ఏం చెయ్యాలో అనేది డిసైడ్ అయిపోతాడు విష్ణు. కానీ అదే అల్లర్లలో 30 కాపాడి హీరో అయిన ఆదిత్యకి మెడల్ ఇవ్వాలనుకుంటున్నారని తెలుస్తుంది. అది అంతా ప్లాన్డ్ షో ఆఫ్ అనుకుంటాడు విష్ణు. అందుకే ఆదిత్యకి మెడల్ ఇచ్చిన నెక్స్ట్ డేనే ప్లాన్ చేసి మరీ ప్రసాద్ని చంపి వార్ డిక్లేర్ చేస్తాడు. ఆదిత్యని వెదవలాగా ప్రూవ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఎవరో ఒకరిపై నేరం మోపితే అప్పుడు వీడియో రిలీజ్ చేస్తే దెబ్బ గట్టిగా తగులుతుందని అనుకుంటాడు. కానీ ఆదిత్య సర్ప్రైజ్ చేశాడని విష్ణు వీడియో హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఎదవల వల్ల తన కెరియర్ పాడవద్దని. సో ఫైనల్లీ ఆదిత్యనే గెలుస్తాడు. ఆదిత్య ఆ వీడియోని మీడియాకి రిలీజ్ చేస్తాడు. మీకు నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి.